కపాల మోక్షం తత్వవేత్తల దృష్టిలో ఆత్మ ఉందా పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా మొక్కలవుతుందని నమ్మేవాడు గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేమని సూత్రీకరించాడు ఆత్మ ఉందా ఉంటే శాస్త్రీయంగా నిరూపితమైందా పునర్జన్మ ఉందా పరకాయ ప్రవేశం సాధ్యమా ఇలాంటి సందేహాలు ఎన్నో మనల్ని వెంటాడుతుంటాయి ప్రతి ఒక్కరిని ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది అయితే ఉన్నదాన్నే ఉన్నది ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషిస్తారు ఉన్నదనుకున్నది ఏ విధమైన పరిశోధనల ద్వారాను రుజువు కానప్పుడు ఆ ఉన్నదనుకున్నది కేవలం అబద్ధమని శాస్త్రం చెబుతుంది దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది ఉన్నదనుకున్నది దాని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు వంటి ప్రశ్నలకు వచ్చే జవాబుల ఆధారంగానే ఉన్నదనుకుంటున్నది ఉందా లేదా అని ప్రయోగాలు చేస్తారు అదే శాస్త్రీయ పద్ధతి ఆత్మ కూడా ఈ కోవలోకే చెందింది ఆత్మ అంటే ఏమిటి అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ ఉందా లేదా అన్న విషయం విదితం అవుతుంది మనం విన్న కథలు పురాణాలు ఉపదేశాలు విశ్వాసాలు ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవిలోనూ ఉన్న జీవానికి ప్రతినిధి ఆత్మ అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే పనిచేస్తున్న సెల్ఫోన్లోని పనితనానికి జీవంతో ఉన్న మీరు నేను మనలోని జీవన కార్యకలాపాలకి కాసేపు సందానిద్దాం బాగా ఛార్జింగ్ అయిన సెల్ఫోన్ను ఆన్ చేసిన వెంటనే ఎన్నో కార్యకలాపాలని అది చేస్తుంది అది నిర్వర్తించే కార్యకలాపాలు పనులు అనువర్తనాలు అన్నింటినీ కలగలిపి పనిచేస్తున్న సెల్ ఫోన్ అంటాం ఎవరైనా నీ సెల్ ఫోన్ పనిచేస్తుందా పాడైందా అంటే మనం ఏమంటాం పని చేస్తుంది అంటాం లేదా పని చేయడం లేదు పాడైంది అంటాం ఓవరాల్గా ఫోన్ పని చేయడాన్ని ప్రాణి జీవంగాను ఏ పని చేయని స్థితిని మరణంగాను భావిద్దాం మొబైల్ ఫోన్ లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది నడుస్తుంది మాట్లాడుతుంది ప్రత్యుత్పత్తి చేస్తుంది ఆలోచిస్తుంది పడుకుని మళ్ళీ లేస్తుంది కోపిస్తుంది నవ్వుతుంది ఇవన్నీ చేసే ప్రాణిలో ఓవరాల్గా జీవం ఉంది అంటాం సెల్ ఫోన్లోని పదార్థాల నిర్మాణాల అమరికల సర్క్యూట్ల విద్యుత్ ప్రవాహక కాంతి విద్యుత్ ధర్మాల యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్ ఫోన్ అన్ని విధాలైన సంక్లిష్ట కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది అందుకే సెల్ ఫోన్ పనిచేస్తోంది అంటాం మరి ఆ పని దేని వల్ల వీలైంది కేవలం బ్యాటరీల వలన అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెల్ లాగా పనిచేయదు కదా మరి సెల్ ఫోన్ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ సెల్ ఫోన్లోని తెర మాత్రమే కారణమా మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే మరి తెర బ్యాటరీలు రెండు ఉంటే సెల్ ఫోన్ పనిచేస్తుందా లోపల ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బోర్డు మాత్రమే సెల్ ఫోన్ను పనిచేయిస్తుందా ఆ ఐసీబీని తీసుకెళ్లి జామెట్రీ బాక్స్లో పెడితే ఆ జామెట్రీ బాక్స్ సెల్ ఫోన్ లాగా పనిచేస్తుందా పోనీ ఆ జామెట్రీ బాక్స్ పైన సెల్ ఫోన్ తెరను మరో పక్క బ్యాటరీలను పెడితే అప్పుడైనా అది సెల్ ఫోన్ అవుతుందా అలాగే తల మాత్రమే జీవం కాదు గుండె మాత్రమే జీవం కాదు కానీ గుండె లేకుంటే జీవం లేదు తెర లేకుంటే సెల్ ఫోన్ లేదు కానీ తెర మాత్రమే సెల్ ఫోన్ కాదు బ్యాటరీ లేకుండా సెల్ ఫోన్ పనిచేయదు కానీ బ్యాటరీ మాత్రమే సెల్ ఫోన్ కాదు అలాగే తల లేకుండా మనిషి లేకుండా తల మాత్రమే మనిషి కాదు ఊపిరితిత్తులు లేకుండా మనిషి జీవంతో ఉండడు కానీ ఊపిరితిత్తులు మాత్రమే జీవంతో ఉన్నాయి అని కాదు కాబట్టి ఎన్నో కణజాలాలు శరీర భాగాల అవయవాల జీవరసాయనాల జీవ భౌతిక వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి జీవంతో ఉండడు లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో ఉండడు అంటే జీవం అనే పదం ఏకవచనమే అయినా జీవం ఒక వస్తువు ఒక నిర్దిష్ట పరికరమో హద్దులు పరిమాణాలు ఉన్న శిల్పం కాదు దేశం అన్న పదము ఏకవచనమే కానీ దేశం అంటే ఒక వస్తువా ప్రభుత్వం అన్న పదము ఏకవచనమే కానీ ప్రభుత్వం అంటే ఒక కంప్యూటరా అలాగే జీవం అనేది కూడా సంక్లిష్ట పదార్థిక వివిధ శక్తి వినిమయాల భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ అయితే ఆత్మవాదులు మనిషి లేదా జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు అయితే ఆ వస్తువుకు రూపం ఉండదు జీవం ఉన్న స్థితికి కూడా రూపం ఉండదు ఆత్మకు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు జీవం అన్న స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు ఉండవు ఆత్మకు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదు అంటారు జీవం అనే స్థితికి కూడా నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదు ఇలా సంక్లిష్ట ధర్మాల నిర్మాణాల వ్యవస్థల రసాయనాల యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా జీవం అన్న పదాన్ని పరిగణిస్తాం అదే జీవం అన్న పదానికి ఆత్మ అన్న పదాన్ని పర్యాయపదంగా వాడితే ఎవరికి అభ్యంతరం ఉండదు వచ్చిన గొడవల్లా అక్కడ కాదు కానీ ఆత్మవాదుల ప్రకారం ఆత్మ బరువు హద్దులు రూపం లేని ఓ నిర్దిష్ట పరికరం అది చెంబులో నీళ్లున్నట్లు అంటే ఆ నీళ్లకు బరువు ఉండదనే విధంగా ఆ నీళ్లకు ఘనపరిమాణం ఉండదనే విధంగా ఆ నీళ్లు మంటలో పోసిన ఆవిరి కావన్న విధంగా ఉంటుంది ఆ చెంబులో నీళ్లను మరో చెంబులోనో బకెట్లోనో తొట్టిలోనో పోసే విధంగా ఆత్మ ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకుంటుంది ద్రవ్యరాశి కాలం రూపం అన్న రాశులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి కానీ రూపం కానీ కాలానుగుణ వ్యక్తీకరణ కానీ విద్యుదావేశం కానీ ఉండి తీరాలి లేదా కొన్ని కానీ అన్ని కానీ ఉండాలి ఈ నిర్వచనానికి ఆత్మవాదుల ఆత్మ పొసగదు కుక్క అంటే ఫలానిది అన్న తర్వాత ఓ రూపానికి తోక ఉండకుండా శరీరం ఉండకుండా కాళ్ళు ఉండకుండా నోరు ఉండకుండా మొరగకుండా చెవులు లేకుండా ఉంటే ఆ రూపాన్ని కుక్క అనలేము అలాగే ఒక వ్యవస్థకు రూపం స్థలం కాలానుగుణ పదార్థిక పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థే లేదన్నది శాస్త్రం కాబట్టి ఆత్మ అనేది కూడా లేదు ఎందుకంటే ఆత్మవాదులు ఆపాదించిన ధర్మాలున్న వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకుంటున్నది అన్నది వారి వాదన ఏ అనే జీవిలో ఆత్మ ఉంది అది బయటపడితే ఏ మరణించినట్లు అర్థం అది బి పదార్థంలోకి వెళితే బిలో జీవం ఉన్నట్లు అర్థం బి అనే రూపం సిద్ధంగా లేకుంటే ఏ నుంచి బయటపడ్డ ఆత్మ కొంతకాలం దెయ్యంగా ఉంటుంది లేదా మరో కుక్క కడుపులోనో స్త్రీ గర్భంలోనో ఉన్న బి పిండంలోకి వెళ్ళి బి అనే జీవిగా జన్మిస్తుంది ఇదే ఏ జన్మ బి జన్మగా పునర్జన్మించినట్లు వారి వాదన ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక అంటే ద్రవ్యరాశి స్థలం కాలానుగుణ పదార్థిక ప రూపం విద్యుత్ ఆవేశాల ప్రోదిక్త రూపం డిఎన్ఏ లేదా కనీసంలో కనీసం ఆర్ఎన్ఏ అయినా ఉండాలి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు లేవు ఉన్నట్లుండి ఓ శిల్పంలోకి ఆత్మ వెళ్ళడం వల్ల శిల్పం జీవంతో ఉన్న శిల్పంగా మారడం లేదు కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు ఉన్నాడు ఎన్నడైనా మట్టిరాయి మాట్లాడిందా కానీ మట్టిరాయి రూపంలో ఉన్న జీవులు ఉన్నాయి కానీ అందులో మట్టిరాయిలాగా ముద్దలేగా ముద్దగా లేదే అందులో కణాలు కణాల్లో కణాంగాలు కణాంగాల్లో ధర్మాలు రసాయనాలు ద్రవాలు అణువులు అణువుల్లో పరమాణు పొందికలు పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకు ఉండాలి ఆ నిర్మాణాన్ని అటు ఇటు కదిపితే ఆ ఆత్మ ఎందుకు పారిపోవాలి జి అంటే ఎందుకు మరణించాలి మంటలో మండనిది నీళ్లల్లో తడవనిది లేష మాత్రం పొటాషియం సైనైడ్ పడగానే పారిపోయే పిరికి పందగా ఎందుకుంది ఆత్మకు మార్పు లేనట్లయితే బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి జబ్బులు ఎందుకు వస్తున్నాయి బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది తోక తెంచుకున్న బల్లి కదులుతుంది బల్లి తోకలోని కదలికలకు కారణమైన ఆత్మ ఎవరిది తోక తెంచుకున్న బల్లి కదలికలోని ఆత్మ ఎవరిది ఆత్మను కత్తితో కోయలేమన్నారు కదా అది ఎలా విభజించబడింది ఇలా ఎన్నో ప్రశ్నలకు రవ్వంతైన ఆమోదయోగ్యమైన సమాధానం ఆత్మవాదులు ఇవ్వరు ఆత్మ అన్న ఆలోచనకు నిర్వచనానికి అస్తిత్వం లేనప్పుడు ఆత్మల బదలాయింపుతో జరుగుతున్నానన్న పునర్జన్మ అన్న భావన పూర్తి అసంబద్ధ ఆలోచన పరకాయ ప్రవేశం అన్నదానికి అర్థంపార్థం లేదు ఆత్మను చూడగలమా శాస్త్రవచనము అలాగే సాక్షాత్కార వాదం ప్రకారం ఆత్మాన్వేషణ ద్వారా ఆత్మను చూడవచ్చు మరి ఆత్మాన్వేషణ అంటే ఏమిటి అనగా గురుదేవులు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారంటే వ్యక్తి సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురు చూసినా అది ఎదురుచూపుగా నిల్ నిలిచిపోతుంది ఎన్నాళ్ళున్న చివరకు దొరికేవి గవ్వలు గులకరాళ్ళు మాత్రమే ముత్యం కావాలంటే లోపలికి దూకాలి ఈదాలి వెతకాలి ఆల్చిప్పలను పట్టాలి అప్పుడే కొన్నైనా ముత్యాలు లభిస్తాయి అన్నింటికీ మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి ఎందుకు వెతకాలి అంటే భగవద్గీత ప్రకారం చినిగిన బట్టలను ఏ విధముగా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మశిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది అయినా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకం బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మైవ నా పరహ బ్రహ్మముక్కటే సత్యం జగత్తు మిద్య ఈ జీవుడే బ్రహ్మం జీవుడు బ్రహ్మము వేరు కాదు ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైంది అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిద్య కావడమేమిటి ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా ఇందుకు మాయావాదం వివరణ ఏంటంటే జగత్తులో జీవిస్తున్నంత కాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే ప్రవర్తించాలి ఎప్పుడైతే ఇదంతా మిథ్యాన్న జ్ఞానం గోచరం అవుతుందో అప్పుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతటా అదే వస్తుంది భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు మరి ఈ లేని దుఃఖానికి కారణం ఏమిటి ఆత్మానాత్మ వివేకం అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది పూర్వజన్మల్లోని కర్మ వలన కర్మ ఎందుకు జరుగుతుంది రాగం అంటే కోరిక వలన రాగాదులు ఎందుకు కలుగుతాయి అభిమానం వలన అభిమానం ఎందుకు కలుగుతుంది అవివేకం వలన అవివేకం ఎందుకు కలుగుతుంది అజ్ఞానం వలన అసలు అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అజ్ఞానానికి కారణం లేదు అది అనాదిగా ఉన్నది అంటే వెలుగులేని చోట చీకటి ఉన్నట్లుగా అందుకు కారణం ఉండదు దాని పుట్టుకను ఎవరు ఎరగరు అది మాయ త్రిగుణాత్మకం జ్ఞానానికి విరోధి అదే అజ్ఞానం అనగా అజ్ఞానం వలన అవివేకం అవివేకం వలన అభిమానం అభిమానం వలన రాగాదులు రాగాదుల వలన కర్మలు కర్మల వలన పునర్జన్మ అందువలన దుఃఖం కలుగుతున్నాయి ఈ దుఃఖము పోవాలంటే పరమాత్మతో ఐక్యం కావడం అని చెప్పబడుతోంది జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడం అని చెప్పబడుతోంది అనగా ఆత్మ సాక్షాత్కారము జీవేశ్వరుల ఐక్యత ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత అమాయకత్వము నుండి విడుదల ఐ మరియు విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలు రకాలుగా ఉన్నాయి ఉదాహరణకు అద్వైతం ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భగవాన్ భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా చక్కెరను రుచి చూడడం అద్వైతుల ప్రకారం చక్కెరగా మారిపోవడం అని అర్థం దీనికి అసలు మనకు లోచూపు కావాలి లోనారసి అంటే లోపలకు వెళ్ళి చూచి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవాలి నమ్మకమే లేని స్థితి నమ్మి నమ్మని స్థితి నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు తెలియదంటున్నవాడు తెలిసి తెలియనట్లు ఉన్నదన్నవాడు తెలుసుకుంటున్నానన్నవాడు ఉన్నారు తెలుసుకున్నవాడు మాత్రం ఏమీ అనటం లేదు అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు అన్నింటికీ అతీతంగా ఉన్నాడు మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్న తనతో తాను ఉంటున్నాడు కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు తామరాకుపై నీటి బొట్టువలే అంటక ఉండగలుగుతున్నాడు ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని చైతన్యం వెనక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు వస్తువు వెనుక ఉన్న యథార్థాన్ని దర్శిస్తున్నాడు ఆ కారణంగా పై పైన జరుగుతున్న విషయాలను అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు ఆ అనుభవమే ఈ అభ్యాసమే ప్రకృతి శాస్త్రవేత్తను చేస్తున్నది ఆ కారణంగా జాతి మత వర్గ వర్ణనాతీతమైన మానవతావాదం శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాల మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిష్కృతం చేస్తుంది అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది ఆత్మాన్వేషణకు ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకుని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే ఇదంతా నిత్య పరిశీలన అనుష్ఠానం సాధన వల్ల సాధ్యమయ్యేదే సర్వత్ర ఆత్మని దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు గుణాగుణాలు లేవు అనేకం లేవు ఏమీ లేవు ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది ఆనందం స్వభావం అవుతుంది ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు ఎన్ని అలలు పుట్టని ఎన్ని కెరటాలు ఎగిసిపడని ఎన్ని తుంపరులు తాకని తాను మాత్రం అచలుడై ఉంటాడు కేనోపనిషత్ ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది సాధ్యమైతే నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది ఆత్మను ఎరిగిన వాడు మృత్యు భావనను జయిస్తాడు భయం లేకుండా ఉంటాడు ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడవుతాడు ఆత్మను ఎరుకావుట సాధనతోనే సాధ్యమవుతుంది ఆత్మనే సర్వాంతర్యామి అనే విషయం తెలుసుకున్నవారు ఆత్మ రూపంలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అంగీకరించిన వారు ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంత శక్తిలో నుంచే పరిణమిస్తూ ఉద్భవించాయని తెలిసిన వారు నిజ జీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు ఈసా వాస్యోపనిషత్తులో సర్వభూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించిన అది నిరంతర చింతన తపన వలననే సాధ్యం ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతర కాలంలో గంగా ఆచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే ఒక కాటి కాపరి ఎదురైనప్పుడు పక్కకు తప్పుకో అని అనడం విచిత్రం అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు అత్యంత మేధాశక్తి గల మహిమాన్వితుడు వేద వేదాంతాలను అవుపోస పట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చేసరికి భంగపడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు ఆత్మస్వరూపుడై ఉన్నవాడని తెలిసినా అంగీకరించిన అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి ఆ అనుభవంతోనే ఆదిశంకరుల వారు అప్పటికప్పుడు పంచకం ప్రవచించి బ్రహ్మజ్ఞాని ఎవరైనానేమి అతడు నా గురువు అంటూ నిశ్చయించుకున్నాడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు కదా ఎందుకు అనుభవించడం అనే ప్రశ్న తలెత్తవచ్చు తొలగేందుకు శ్రీకృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు సనాతన ధర్మ జీవితం జీవించేందుకు సుఖదుఖాలను నిర్మూలించేందుకు ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి అదే కదా అహం బ్రహ్మాస్మికి నిజమైన తాణం అన్నమయ్య కలగన్న శ్రీ వెంకటేశ్వరుడు ఆయన చివరి దశలో ఆంతర్యామిగా ప్రసన్నమయ్యాడు భౌ భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోనికి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు అందుకే ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు మొదట ఆత్మను జడమును అర్థం చేసుకోవాలి తద్వారా మాత్రమే ఆత్మను జడమును వేరుగా చూడటాన్ని మన ఆలోచనల్లో నుండి తీసివేయగలం మహా మహా ఉపనిషత్ భేద దృష్టియే అవిద్య అని చెప్పింది దానిని విసర్జించమని ఆదేశించింది సర్వము బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని దానిని అనుభవించడమే అక్షయమని తేల్చి చెప్పింది దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చు భూమి మీద భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న సమాధానం గతి తప్పదు ఎందుకు గతి తప్పదు ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలో నుండే ఉద్భవించినవి కాబట్టి ఇదే గమ్మత్తు ఆశ్చర్యదాయకం ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యాములో పుట్టి గిట్టే ఖగోళ పదార్థాలు అన్నింటి విషయాల్లోనూ అన్వయించుకోవచ్చు ఈ విధంగా అంతర్యాముని దర్శించుకోవచ్చు ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణ సాధ్యం జిజ్ఞాసులకు మనస్సు అత్యంత కీలక సాధనం అది మాత్రమే అవిద్యను తొలగించి వేసే విద్యకు ఆధారమవుతుంది ఆ మనస్సు స్థిరంగా బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమవుతుంది అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్షస్థితిని అనుభవించగలం తద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం అంతటా ప్రేమను నింపగలం ఆ స్థితియే అహం బ్రహ్మాస్మి అప్పుడే భేదభావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి ఆనందమయ జగత్తు అవుతుంది ఇది సాధన చేసిన వారికి అనుభవంలోనికి వస్తుంది అసలు ఇంతకీ ఆత్మ ఉందా ఉంటే దానికి శాశ్వత మరణముందా భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉంది కానీ రుభుగీత ప్రకారము చూస్తే ఆత్మ లేదు బ్రహ్మము లేదు అలాగే భగవద్గీత ప్రకారము చూస్తే ఆత్మకి మరణము లేదు కానీ తత్వవేత్తల అభిప్రాయ ప్రకారం చూస్తే ఆత్మను ముక్కలు ముక్కలుగా చేయవచ్చునని వాదన ఉంది వీటిలో ఏది నిజము ఏది వాదన సత్యం నాకైతే అర్థమవ్వటం లేదు ఇలా పలు సందేహాలు నన్ను వేధించాయి దీనికోసం భగవద్గీత చెప్పిన కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని యోగ సాధన మార్గాలలో మేము ప్రయాణించడం జరిగింది ఏడు చేపల కథను యోగార్థముగా వినాలని ఉందా అలాగే ఒక నగ్న సాధువు నుండి ఈ విశ్వము ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని ఉందా ఇక ఆలస్యం ఎందుకు ఆయా సాధన అనుభవాలు తెలియాలంటే మీరు ఏమి చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక కొన్ని సంవత్సరాల తర్వాత నా సాధనా స్థాయి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆత్మకు సంబంధించిన ధర్మ సందేహాలు తగ్గ సమాధానాలు స్ఫురణ స్వానుభవాలు కలిగాయి అందులో ఆత్మ అనేది దైవమా లేదా దెయ్యమా అన్నప్పుడు ఆత్మకి ఒక శక్తి ఉంటుంది దానిని ఆత్మశక్తి అంటారు ఈ శక్తి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ధనాత్మక శక్తిగాను అనగా పాజిటివ్ శక్తిగా అలాగే మరొకటి రుణాత్మక శక్తిగా అనగా నెగిటివ్ శక్తిగా ఉంటుంది పాజిటివ్ శక్తి ఉన్న ఆత్మలను దైవాలుగా సప్త ఓధ్వ లోకాలలో కాషాయ రంగులో కానీ లేదా తెల్లని శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి అలాగే నెగిటివ్ శక్తి ఉన్న ఆత్మలను ప్రేతాత్మగా పిలువబడుతూ సప్త అధో లోకములలో నల్లటి శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి అంటే దైవాత్మలకి ఇష్ట కోరికలు ఉంటే ప్రేతాత్మలకి తీరని కోరికలు ఉంటాయి ఇష్ట కోరిక అంటే ప్రేమ మాత్రమే ఉంటుంది అదే తీరని కోరికలు అంటే మాయ మోహ వ్యామోహాలు ఉంటాయి అందువలన ఆత్మశక్తికి దైవశక్తి కాస్త ప్రేతశక్తిగా అలాగే ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఆత్మ అనేది మన కోరికను బట్టి దైవాత్మగాను లేదా ప్రేతాత్మగాను మారుతుందని నేను తెలుసుకోవడం జరిగింది అదే పరిశుద్ధ ఆత్మకి ఎట్టి స్థితి ఉండదని గ్రహించాను ఇక ఆత్మను నాశనం చేయవచ్చునా లేదా అన్నప్పుడు ఆత్మ యొక్క రకాల గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మ అనేది సూక్ష్మాంశ పంచభూతాలతోనూ పంచ శరీరాలతో ఆత్మ యొక్క ఆత్మస్థాయి ఉంటుంది అనగా మూలాధార చక్రమునందు స్థూల శరీరంతో ఎనభై నాలుగు అంగుళాలతో జీవాత్మగా భూతత్వ శక్తితో ఉంటే అదే ఆజ్ఞా చక్రమునందు ఎనభై మూడు అంగుళాలతో సూక్ష్మ శరీరముతో అంతరాత్మగా జలతత్వంతో ఉంటే ఇది ఇక సహస్ర చక్రమునందు బొటనవేలు పరిణామములో కారణ శరీరంతో పరమాత్మగా అగ్నితత్వములో ఉంటే ఇక హృదయ చక్రమునందు అంగుళం పరిమాణంతో సంకల్ప శరీరముతో పూర్ణాత్మగా వాయుతత్వముతో ఉంటే అదే బ్రహ్మరంధ్రమునందు రేణువంత పరిమాణములో ఆకాశ శరీరముతో విశ్వాత్మగా ఆకాశతత్వముతో ఉంటాయని నేను గ్రహించాను అలాగే జీవాత్మ అంతరాత్మ పరమాత్మ పూర్ణాత్మకి ఆయుష్ ప్రమాణాలు ఉన్నాయి వాటి వాటి ఆయుష్ పూర్తవ్వగానే అశాశ్వత మరణము పొందుతాయి కానీ విశ్వాత్మకి ఎట్టి మరణము లేదు ఇది నాశనము కానిది నాశనం చేయలేనిది ఎందుకంటే అన్నీ కూడా దీని నుండి ఉద్భవించి దీనిలోనే నశించిపోతాయి అందుకే భగవద్గీతలో చెప్పిన ఆత్మ అనేది ఈ ఆకాశ శరీరంలో ఉన్న ఆకాశతత్వముతో ఉన్న విశ్వాత్మ గురించి అన్నమాట దీనిని అగ్ని నాశనము చేయలేదు నీరు తడుపజాలదు వాయువు ఎండనీయదు కారణము పంచభూతాలలో ఆకాశము కిందనే మిగిలిన నాలుగు భూతాలు ఉంటాయి కదా కాబట్టి మరణము లేనిది ఏమీ లేనిది విశ్వాత్మ అని మాత్రమే అన్నమాట మిగిలిన నాలుగు ఆత్మలకు మాత్రమే ఆయా కాలానుగుణంగా అంతరించిపోతాయని నేను తెలుసుకున్నాను బల్లి నుండి తోక వేరే చేసినా కూడా బల్లి అలాగే తోక ప్రాణములో ఉండడానికి కారణం ఈ ఆత్మరకాల స్థాయిలను బట్టి జరుగుతుంటాయని గ్రహించే ఉంటారు అలాగే ఆత్మ అనేది ఒక శరీరం నుండి మరొక శరీరంలోనికి ప్రవేశించవచ్చును దీనినే పరకాయ ప్రవేశ విద్య అంటారు అనగా ఒక శరీరంలోని జీవాత్మ తప్పుకుంటే మరొక శరీరంలోని సూక్ష్మ శరీరము ఈ శరీరంలోనికి రావచ్చును దీనికి పరిపూర్ణ యోగ నిద్ర సిద్ధుడై ఉండాలి యోగ నిద్రలోనే మన ఆత్మలను సూక్ష్మయానం ద్వారా ప్రయాణింప చేయవచ్చును అలాగే మరొకరి శరీరంలోనికి చేయవచ్చును ఇందులకు ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇదంతా మనకి స్వానుభవం అయ్యేదాకా నమ్మలేము నమ్మకం రాదు ఇక భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉన్నది అది శాశ్వతమని చెబితే రుభు ప్రకారంగా చూస్తే ఆత్మ లేదు అది అశాశ్వతమని అన్నప్పుడు అందులో ఏది సత్యం అని అనుకున్నప్పుడు ఈ రెండూ కూడా సత్యాలే ఎందుకంటే ఈ రెండు కూడా ఆఖరిదైన విశ్వాత్మ గురించి చెప్పడం జరిగింది విశ్వాత్మ అంటే ఆకాశ శరీరంతో ఆకాశతత్వంతో ఉన్నదని తెలుసు కదా ఆకాశం అంటే శూన్యమే కదా ఆకాశం మన కంటికి కనపడుతుంది అంటే ఆత్మ ఉన్నట్లే కదా ఇది భగవద్గీత చెప్పింది కానీ అదే ఆకాశము అనగా శూన్యం శూన్యం అంటే ఏమీ లేనిది ఖాళీ అనే అర్థం కదా అంటే ఆత్మ లేనట్లే కదా ఇదియే రుబుగీత గీత చెప్పింది ఆకాశము ఉంటే ఆత్మ ఉన్నట్లే ఆకాశము లేదు అంటే లేనట్లే అన్నమాట నిజానికి ఆకాశము కంటికి కనిపించి ఉన్నట్లుగా అనిపిస్తుంది కింద నుంచి చూస్తే ఆకాశం మన పైన ఉన్నట్లుగా కనపడితే అదే మనం ఆకాశంలోనికి వెళితే మనకి ఆకాశం కనపడుతుందా కనపడదు కదా అంటే ఈ రెండు గీతలు చెప్పినవి సత్యానుభవాలే కదా ఏమంటారు జాగ్రత్తగా ఆలోచించండి మీకే తెలుస్తుంది అంతెందుకు మోక్షప్రదాయిని అయిన ఆకాశతత్వ చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ దర్శనం అయితే మోక్షమని స్వయంగా ఆదియోగి పరమేశ్వరుడు మనకి పురాణమునందు బోధించినాడు కదా మరి ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగమును చూడటం లేక ఆకాశమే లింగంగా భావించడమా ఆలోచించండి నిజానికి ఆకాశంలో లింగం కనిపించదు ఆకాశమే లింగము అని అనుభవ అనుభవ అనుభూతి పొందితే ఆకాశము లింగము అనేవి లేవని ఏమీ లేవని సర్వం శూన్యమని ఎవరైతే అనుభూతి పొందుతారో వారే మోక్షగామి అని అయిన పరమేశ్వరుడు స్వయంగా చెప్పడం జరిగిందని నేను గ్రహించాను అంటే ఈ విశ్వంలో ఏమీ లేదు సర్వం శూన్యం అని అనుభవ జ్ఞాన అనుభూతి కలుగుటయే యోగ సాధన పరిసమాప్తి అన్నమాట ఈ లెక్కన చూస్తే ఆకాశములో లింగమును చూస్తే విశ్వాత్మ ఉన్నట్లుగానే అదే ఆకాశమే లింగం అయితే విశ్వాత్మ లేనట్లుగానే యద్భావం తద్భవతి అన్నమాట అలాగే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం నరకం లాంటివి ఉన్నాయా ఇలాంటి సందేహాలు ఎన్నో మనల్ని వెంటాడుతుంటాయి వీటికి సమాధానాలు నాకు అనాహత చక్రస్థితి ఎందు మరణ భయములో స్వానుభవాలు అయ్యాయి అన్నీ ఉన్నాయని తెలుసుకున్నాను ఆ వివరాలు మీకు ఈ చక్ర అనుభవంలో చెప్పడం జరిగింది